హైదరాబాద్ పాత బస్తీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. బీజేపీ సభపై ఎంఐఎం నేతలు దాడి చేశారు. బహిరంగ సభలో ఉన్న నేతలపై ఎంఐఎం కార్పొరేటర్, అతని అనుచరులు దాడులు చేశారు. కాలాపత్ర స్టేషన్లో బీజేపీ ఫిర్యాదు చేసేందుకు వెళ్ళింది, అయితే పోలీసులు ఫిర్యాదును పట్టించుకోలేదు. పోలీసుల తీరుకు నిరసనగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ వెంకట్ నాయుడు తెలుసుకుందాం. వెంకట్, చెప్పండి, అసలు ఈ గొడవ కారణం ఏంటి? ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది అక్కడ? స్వామి, హైదరాబాద్ పాతబస్తీలోని కాలపాత్ర పోలీస్ స్టేషన్ లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఏదైతే స్థానికంగా అమ్నాత్పుర డివిజన్ లోని మూచి కాలనీలో బీజేపీ కార్యకర్తలు సమావేశమయ్యారు. పార్టీ ఆదేశాల మేరకు అక్కడ కొంతమంది సమావేశమై వాళ్ళ పార్టీ గురించి ప్రశాంతంగా మాట్లాడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా ఏదైతే అమ్నాత్పుర ఎంఐఎం కార్పొరేటర్ ఖాదర్ ఖాన్ ఒక్కసారి అక్కడ చేరుకొని అక్కడ కూర్చున్న వారి పట్ల బూతులు తిడుతూ దాడి చేశారు. అయితే ఒక్కసారిగా ఏం జరుగుతుందో అనే విషయం తెలుసుకున్న లోపే అక్కడ ఉన్న కుర్చీలతో అక్కడ ఉన్న వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా కొడుతూ అక్కడ భయభ్రాంతులు చేశాడు. వెంటనే పరిస్థితి అరెస్ట్ చేసేందుకు అక్కడే ఉన్న పోలీసులు ప్రయత్నించినప్పటికి కూడా ఆ పోలీసులు ఎదుటే దాడికి పాల్పడటము బీజేపీ నాయకులకు కొంత ఆందోళన కలిగించింది. అయితే వెంటనే ఆ పోలీసులు పరిస్థితిని చక్కదిద్దేందుకు ఇరు వర్గాలను కూడా ఏదైతే కళ్ళపత్ర పోలీసులను తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన తర్వాత బీజేపీ కార్యకర్తలు ప్రశాంతంగా జరుగుతున్న మీటింగ్ పై ఎంఐఎం కార్పొరేటర్ దాడి చేశాడని పోలీసులు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఫిర్యాదు తీసుకోకపోగా వాళ్ళందరినీ అక్కడే కూర్చోబెట్టడంతో, మరోవైపు ఏదైతే దాడికి పాల్పడ్డ కార్పొరేటర్కు అక్కడ వీళ్ళ ముందే పోలీస్ స్టేషన్ లో మంచినీళ్ళు ఇచ్చి తాపించి అతనితో మర్యాదగా మాట్లాడటంతో మరొక వైపు ఉద్రిక్తత దాడి తీసింది. ఎందుకంటే దాడి చేసిన వాళ్ళకి ఇంత రాతమర్యాదలు పోలీసుల్లో చేయటం ఏంటని చెప్పేసి కూడా బీజేపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో బైఠాయించి తమ న్యాయం జరిగే వరకు తగ్గేదేలేదని చెప్పేసి కూడా బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. అయితే బీజేపీ కార్యకర్త ఉమా మహేందర్ ఆధ్వర్యంలో అక్కడ ఉంటూ అందరూ బైఠాయించి పోలీసులకు ఎగ్నస్తిగా ఆందోళన నినాదాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు పోలీసులు అక్కడ ఉన్న పరిస్థితిని చక్కబెట్టేందుకు వాళ్ళను ఇరు వర్గాలను మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నప్పటికి కూడా బీజేపీ కార్యకర్తలు వాళ్ళపై దాడి అకారణంగా దాడి చేశారు. మేము ప్రశాంతంగా అందరూ లాగానే పార్టీ సమావేశం అవుతున్నాము, ఎటువంటి వాళ్ళకు వ్యతిరేకంగా నినాదాలు కానీ ఎటువంటి మాటలు కూడా మాట్లాడలేదని చెప్పినప్పటికీ వాళ్ళే మహిళల పట్ల అసభ్యంగా చెప్పరాని మాటలు బూతులు తిడుతూ కూడా దాడి చేశారు. మహిళలను కించపరుస్తూ దాడి చేశారని చెప్పేసి కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఇప్పటివరకు కూడా కేసు నమోదు చేయకపోవటం వారి పట్ల ఒకవైపు వత్తా సగటంతో వీళ్ళు మరింత ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడైతే అందరూ కూడా పోలీస్ స్టేషన్ లో బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అదన బలగాలను కూడా అక్కడికి తరలిస్తున్నట్లుగా మనకు సమాచారం ఉంది. అయితే పోలీసులు ఈ సంఘటన గురించి కేవలం ఇరు వర్గాలకు సర్ది చెప్పి పంపిస్తామని చెప్తున్నారు. అయితే పోలీసులు చెప్తున్న మాటలకు బీజేపీ కార్యకర్తలు ఎటువంటి వాళ్ళు తగ్గట్లేదు. ఎందుకంటే కేవలం మాపై అకారణంగా దాడి చేసిన వాళ్ళ పట్ల కఠినంగా చర్య తీసుకోవాలి. మహిళలను తిట్టారు, తర్వాత అక్కడ ఉన్న చైర్లతో విసిరి కొట్టారు, చాలా గాయాలు కూడా అయినాయి అని చెప్పేసి కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్ లో బైఠాయించి నినాదాలు చేస్తున్నారు. స్వామి, రైట్, పోలీసుల వర్షన్ అంటే ఏ విధంగా దాన్ని స్పెసిఫై చేయబోతున్నారు? స్వామి, ఈ సంఘటనలో కాలపత్తర్ ఇన్స్పెక్టర్ ఎంఐఎం కార్పొరేటర్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని చెప్పేసి ప్రధానంగా బీజేపీ కార్యకర్తల ఆందోళన వాళ్ళు ఆరోపణ ఇస్తున్నారు. ఎందుకంటే ప్రశాంతంగా పోలీసుల కళ్ళెదితే దాడి చేసినప్పటికీ సాక్ష్యం పోలీసులు ఉన్నప్పటికీ ఎందుకు అతనిపై చర్య తీసుకోకుండా ఇంత అతనికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని చెప్పేసి కూడా వీళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే వీళ్ళ ఆరోపణలో నిజం లేదని కేవలం ప్రశాంతంగా ఇరు వర్గాలకు సర్ది చెప్పి వాళ్ళని పంపించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నప్పటికీ వీళ్ళు మటుకు వాళ్ళ పట్ల కేసు నమోదు చేస్తే అతనిపై కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేస్తేనే మేము తిరిగి వెళ్తాము, అప్పటి వరకు ఇక్కడే బయట ఇస్తామని చెప్పేసి బీజేపీ కార్యకర్తలు చెప్తున్నారు. రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.